I've fallen in love with I Love. I love. El bole, wow. ద్వారపాలక ఆగ్నేయోరాజా, ద్రోణాచార్యుల వారు వెళ్లే ముందు మీతో ఏమి చెప్పి వెళ్ళలేదా? ఒకవేళ చెప్పి ఉంటే అది వీళ్ళు ముందే చెప్పేవారుగా మిత్రమా. వెళ్ళు. తమ ఆజ్ఞ. వారు తమ ప్రియ పాండవ శిష్యులను కలవడానికి వెళ్ళి ఉంటారు. రేపు వారు ఏ వ్యూహం రచిస్తున్నారో దాన్ని ఎలా అడ్డుకోవాలో చెప్పడానికి వెళ్ళి ఉంటారు. అడ్డుకోవడం. మీరంతా నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు? అరే, గంగాపుత్రుడు భీష్ముడే స్వయంగా తన పరాజయానికి ఉపాయం చెప్పగలిగినప్పుడు ఇక మరి ఆచార్య ద్రోణులు అలా ఎందుకు చేయజాలరు? అలాగే ఇది మరిచిపోకూడదు, ఈ ఇద్దరు మహాపురుషులు నిష్ఠలో ఒకే మట్టి నుంచి వచ్చిన వారే అల్లుళ్ళు. మహారథి శకుని, గంగాపుత్రుడు భీష్ముడు మరియు ద్రోణాచార్యుల వంటి యోధుల నిష్ఠపై సందేహించడం అన్న మహాపాపం. ఈ రణభూమిలో మరొకటి ఉండనే ఉండదు. వారు తలుచుకుంటే అటునుంచే యుద్ధం చేయగలరు. అలాగే ఇది తమ ప్రియ అల్లుని సౌభాగ్యం కూడా. గంగాపుత్రుడు భీష్ముడు ఇతని ధ్వజం తరఫున యుద్ధం చేశారు. అలాగే ఆచార్య ద్రోణులు ఇతని ధ్వజం తరఫునే యుద్ధం చేస్తున్నారు. వారి విషయంలో ఇప్పటికీ నా మనసుకు కష్టమే. అయినా నేను వారిపై విశ్వాసఘాతకులనే ఆరోపణ చెయ్యలేను. వారి ధ్వజఛాయలో యుద్ధం చేసి నేను ఒక గొప్ప అనుభూతి చెందాలనుకున్నాను. అయితే నా దౌర్భాగ్యమేమంటే నేను గంగాపుత్రుని ధ్వజఛాయలో యుద్ధం చెయ్యలేకపోయాను. దయచేసి తాము గంగాపుత్రుడు భీష్ముడు ద్రోణాచార్యుల వంటి శ్రేష్ఠ యోధుల పేర్లను గౌరవంగా పలకండి. నేనెవరినైతే గౌరవించడం లేదో అంగరాజ కర్ణ, వారి పేర్లను కూడా గౌరవంగా సంబోధించను. మా గాంధారంలో గౌరవం అంత చౌకగా లేదు. ఇలా తీసి అలా ఇవ్వడానికి ఒప్పుకుంటాను. ద్రోణాచార్యులు ఒక మహాయోధుడని, కాని అతను నీ అంత నిష్ఠాపరుడు కాదు. కాని మావయ్య, తాము నువ్వు వీరిని వారించక దుశ్శాసన. నేను నిష్ఠాపరుణ్ణి కాదు గాంధార రాజా, నేను రుణగ్రస్తుణ్ణి. ఈ మిత్రునికి రుణగ్రస్తుణ్ణి. రుణానికి నిష్ఠకి చాలా తేడా ఉంటుంది మామా. ఇక నిష్ఠ సంగతి నేను రుణం తీర్చుకున్న తర్వాతే పాటించగలను, కానీ వారు నిష్ఠాపరులు. అలా కాకపోయి ఉన్నట్టయితే తాను పాండవులను వధించనని చెప్పే ఆవశ్యకత గంగాపుత్రునికి ఉండేది కాదు. ఇలాంటి వ్యక్తులందరూ చాలా గౌరవనీయులవుతారు మామా. నీ స్వరంలో నాకు చాలా మార్పు కనిపిస్తోంది అంగరాజా. ఏదో గుంజాటలలో ఉన్నావు. మామా, వీరపురుషులైన వారెప్పుడు గుంజాటనలో ఉండరు. వారు ఎలాంటి అశుద్ధ కార్యం చేసినా అప్పుడు మర్యాదలను ఉల్లంఘించరు. కానీ నువ్వు చెప్పదలుచుకున్నది ఇదేనా? నువ్వు కేవలం మాకు రుణగ్రస్తుడివే. అయితే వెళ్ళు మిత్రమా, నేటి నుంచి మేము నిన్ను రుణ విముక్తుణ్ణి గావిస్తున్నాం. మేము నేటి వరకు ఈ భ్రమలోనే ఉన్నాం. నీకు మాకు మధ్య కేవలం మిత్రబంధం ఉందని, మేము నమ్మేటటువంటి నిష్ట ఏదైనా ఉన్నదంటే అది కేవలం నీ నిష్ట మాత్రమే మిత్రమా, కేవలం నీ నిష్ఠే. కానీ నేడు నువ్విలా అంటున్నావా? నువ్వు నిష్ఠాపరుడివి కావా? నువ్వు కేవలం రుణగ్రస్తుడివా? నువ్వు మా మిత్రుడివి కావా? కేవలం రుణగ్రస్తునివా? రుణం తీర్చకుండా నేను నీ పట్ల నా నిష్ఠను రుజువు చేసుకోలేను మిత్రమా. రుణగ్రస్తునికి తనకు చెందిన ఏ వస్తువు పైన కూడా ఏ అధికారమూ ఉండదు. రుణసూత్రంతో బంధించబడిన నా నిష్ట మరణించింది. ఈ ప్రశ్న
రుణం తీరిన తర్వాత అడుగు మిత్రమా, నాకు నీ పట్ల నిష్ట ఉందా లేదా అని. మేము నీకు చెప్పాం కదా మిత్రమా, ఇక వెళ్ళు. మేము నిన్ను ఆ రుణం నుంచి విముక్తుణ్ణి గావిస్తున్నాం. దానం తీసుకోవటం నాకు రుచించదు మిత్రమా. నేను దేవతలకు కూడా దానమిచ్చాను, కానీ నేటి వరకు ఎవరి నుంచి దానం పొందలేదు. ఒకవేళ నీకు నా నిష్టపై సందేహం ఉంటే మిత్రమా, నా ప్రాణం తీసుకోవద్దు మిత్రమా, వద్దు. మమ్ము క్షమించు మిత్రమా. మిత్రుల మధ్య క్షమ యాచించాల్సిన అవసరం లేదు మిత్రమా, అవసరం లేదు మిత్రమా.